ఒంగుని చూస్తామా లేకపోతే పైన చూస్తామా చెప్పండి. ఎప్పుడు చూసినా తల ఉంచే చూస్తాం కదా, అంటే ఎవరికి వంగుతున్నాము, ఎవరికి వంగుతున్నాము, ఎవరికి లోబడుతున్నాం, ఎవరు రాజు అయిపోయారు మన జీవితంలో, మన ఫోనే రాజు అయిపోయింది కదండి. హంబుల్ యువర్ సెల్ఫ్ అంటే దేవుని దేని ముందు హంబుల్ యువర్ సెల్ఫ్. హంబుల్ అంటే నేను ఏం చేసేవాళ్ళంటే బైబిల్ కాలంలో వారు అలాగా సాగిల పడి అయినా ప్రార్థిస్తారు, లేకపోతే ఒంగుని గోనె పట్ట కట్టుకుని ఒంగి ఒంగి ఆయన సన్నిధిలో నీ మొహం కూడా చూడలేనయ్యా, నీ తట్టు కూడా నేను చూడలేను, నేను తగ్గించుకుంటున్నానని చెప్పడం. ఈరోజు అది ఎంత అరుదైపోయిందో దేవుని సన్నిధిలో చేయడం. దేవుని సన్నిధిలో ఏమో నిటారుగా ఎంతో స్టిఫ్గా చెప్పట్లు కొట్టి ఇలాగా ఇలాగా డిగ్నిఫైడ్గా కొడుతూ ఉంటాము. పాట పాడనంటే అసలు మీ పక్కన ఉన్న వారికి కూడా వినపడదు మీ స్వరం కదండి. ఎన్నో ప్రిన్సిపల్స్ ఉంటే మనం దేవుని ఆరాధన, నేను ఇలాగ నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఈ పొజిషనే, ఇంకా ఇక్కడ నుండి నేను కదలను అని అంటారు కదా. కానీ అదే మన ఫోన్ దగ్గరికి వస్తే ఎంత గొప్పడైనా అయినా ఎంత ధనవంతుడైనా ఫోన్ దగ్గరికి వస్తే ఒంగి మొక్కుతాం, ఒంగి వి బౌ డౌన్ టు అవర్ ఫోన్స్ కదా, ఒంగి దానికి మొక్కుతాం. ఆ రీతికి ఉన్నామండి ఈరోజు. ఈరోజు మన ఫోనే మన దేవుడు అయిపోయాడు. దేవుడు అంటున్నాడు మీ ఫోన్కి కాదు మీరు తగ్గించుకోవాల్సింది, మీ ఫోన్ ముందు కాదు మీరు తగ్గించుకోవాల్సింది, మీ ఫోన్కి కాదు మీరు ఒంగాల్సింది నాకు, నా సన్నిధిలో తగ్గించుకోండి, నా సన్నిధిలో హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ మీ అండ్ ఐ విల్ ఆనర్ యూ.